బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155155563. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఆంధ్రప్రదేశ్లో డ్రోన్స్ తో పహారా కార్డు స్టార్ట్ అయింది. మొన్న విజయనగరం, నేడు శ్రీకాకుళం. శ్రీకాకుళంలో కూడా శ్రీకాకుళం జిల్లా మొత్తం డ్రోన్లతో పహారా కాస్తున్నారు. ఇంత ముందు గతంలో తీసుకుంటే ఫుడ్ పెట్రోలింగ్ ఉండేది, అదేవిధంగా వెహికల్ పెట్రోలింగ్ ఉండేది. ఇప్పుడు డ్రోన్స్ తో పహారా కాస్తున్నారు. డ్రోన్స్ తో పహారా కాయడం వల్ల ప్రజలకు ఎలాంటి భద్రత ఉంటుంది, దీనివల్ల టెక్నాలజీని ఏ విధంగా వాడుకోవచ్చు అనే విషయాన్ని శ్రీకాకుళం అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ గారు ప్రస్తుతం అంతా లైవ్ లో ఉన్నారు. ఆయన అడిగి ఈ డ్రోన్స్ వ్యవహారం తీసుకురావడం వల్ల ప్రజలకి భద్రత కల్పించడం ఏ విధంగా సాయపడుతుంది, అదేవిధంగా నిర్మానుష ప్రాంతాల్లో డ్రోన్స్ వెళ్ళి అక్కడ ఉన్న అసాంఘిక శక్తులను గుర్తిస్తుంది లేదా, దాంతో పాటు కేవలం పగలే ఉంటాయా, రాత్రి కూడా డ్రోన్స్ తో పెట్రోలింగ్ చేస్తారన్న విషయాన్ని శ్రీనివాస్ గారు అడుగుతారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే సార్, మురళి గారు. సార్, శ్రీకాకుళం ఎస్పీ మహేష్ రెడ్డి గారు ఒక సారథ్యంలో, ఆయన ఆధ్వర్యంలో డ్రోన్స్ తో పహారా కార్డు స్టార్ట్ అయ్యింది మొన్న విజయనగరం, నేడు శ్రీకాకుళం. శ్రీకాకుళం డ్రోన్స్ తో మీరు ప్రారంభించారు, కేవలం శ్రీకాకుళం వరకే ఉందా, లేదు శ్రీకాకుళం జిల్లా అంతా కూడా ఎక్కడికి ఏ సబ్ డివిజన్ కి ఆ సబ్ డివిజన్ డ్రోన్స్ పెట్టి కాపలా కాస్తుంటారా? అసలు ఈ డ్రోన్స్ ఏ విధంగా మానిటరింగ్ చేస్తారు, దీని వల్ల ప్రజలకు ఎలాంటి భద్రత కల్పిస్తారు? సార్ గుడ్ ఈవినింగ్ సార్, మురళి గారు. ఈ ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లాలో 3 డ్రోన్స్ వాడుతున్నాం సార్. ఓకే, 3 డ్రోన్స్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి హెడ్ క్వార్టర్ శ్రీకాకుళంలోనే ఎక్కువగా వాడటం జరుగుతుంది. ఇవి అవుట్స్కట్స్ లోను ఎక్కడైతే డయాబిలేటెడ్ బిల్డింగ్స్ ఉన్నాయి, అలాగే వాడని ఇంకా అలాట్మెంట్ కావినటువంటి కొన్ని కొన్ని కాలనీస్ ఉన్నాయి, ఆ చుట్టుపక్కల కూడా ఎక్కువగా వాడటం జరుగుతుంది సార్. నది, నాగావళి నది తీర ప్రాంతంలో కూడా ఎక్కువగా వాటిని యూజ్ చేసి, దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే సార్, ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్. అది ఎక్స్పెషల్లీ ఈ గంజా, ఇల్లీగల్గా వాడేటువంటి గంజా, తర్వాత ఏంటంటే డ్రింకింగ్, ఓపెన్ డ్రింకింగ్, అలాగే వేరే అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఎక్కడైతే డ్రోన్ వాడి ఉన్నారో అక్కడ ఇమీడియట్గా స్పాట్కి వెళ్ళి వాళ్ళు గుర్తించి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్. అలాగే అక్కడ బుషెస్ కానీ, బుషెస్ ఉంటే బుషెస్ తొలగించడము, లైటింగ్ అవసరమైన చోట కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారితో ఎస్పీ గారు చర్చించి అలాంటి ప్లేసులన్నీ గుర్తించి ఒక వీడియో ఒకటి ఒక దగ్గర సేవ్ చేస్తున్నాం సార్. దానికి శ్రీకాకుళం టౌన్ డిఎస్పీ వివేకానంద టీమ్ మెంబర్ ఒకరు ఉంటారు సార్, వీళ్ళు మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి, అలాగే ఎలక్ట్రిసిటీ ఏజీతో మాట్లాడి అక్కడ లైటింగ్ ఏర్పాటు చేయడము, బుషెస్ తొలగించడము ఇవన్నీ చేయడం జరుగుతుంది సార్. సార్ ఇది కేవలం శ్రీకాకుళం వరకే ఉందా, మిగతా పలాస, కాశీబుగ్గ, ఇచ్చాపురం అంటూ కూడా చేస్తున్నారా? శ్రీకాకుళం జిల్లాకి మొత్తం 3 చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. మన ఎస్పీ గారు వచ్చాక బార్డర్ చెక్ పోస్ట్ ఏదైతే ఇచ్చాపురం పురుషోత్తపురం దగ్గర, అలాగే పాతపట్నం దగ్గర, అలాగే రణస్థలం దగ్గర, పైడిభీమవరం దగ్గర 3 చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ గురించే ఏర్పాటు చేయడం జరిగింది సార్. అక్కడ సీసీ కెమెరాలు పెట్టి వాటితో పాటు డ్రోన్ కూడా ఆ రూట్లో కూడా ఉపయోగించడం జరుగుతుంది సార్. దీనివల్ల మాకు ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ అయినటువంటి గంజా ఈ మధ్య ఈ 2-3 నెలల్లో సుమారుగా 24 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది సార్. అందులో అలాగే డ్రంకెన్ చేసి గంజాయి తాగి మత్తులో ఉన్న వాళ్ళు కూడా గుర్తించి వాళ్ళు మన రీహాబిలిటేషన్ మన వైజాగ్ పంపించడం జరుగుతుంది సార్. ప్రజెంట్ అయితే శ్రీకాకుళము హెడ్ క్వార్టర్ని బేస్ చేసుకుని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది సార్, 3 డ్రోన్ కెమెరాలతో. అలాగే కొంతమంది గ్యాంబ్లింగ్ ఓపెన్ ప్లేస్లో డ్రింకింగ్ తీసుకున్న వాళ్ళు కూడా గుర్తించి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్. సార్ ఇది కేవలం పగలే మా ఉంటుందా, రాత్రి కూడా జరుగుతుందా, రాత్రి కూడా తిరుగుతాయి డ్రోన్లు? సార్ ప్రజెంట్ అయితే కొద్ది పగలు కాంట్రాక్ట్ చేసాం సార్. ఇక రాత్రిపూట కూడా లైటింగ్ ఉండాలి సార్, మెయిన్ దానికి లైటింగ్ ఉన్న దగ్గర అయితే అవి వాడుతున్నాం సార్. ఓకే సార్, మీకు పగలు కెమెరా తిరుగుతుంది డ్రోన్ కెమెరా,
అదే సమయంలో మీ కంట్రోల్ రూమ్కి వస్తుందా, లేదంటే అక్కడ ఉన్న మీరు ఏ విధంగా ఆ లోక మీరు గుర్తించిన ప్రాంతానికి మీ పోలీస్ పెట్రోల్ పంపిస్తారు సార్? అది లాటిట్యూడ్ ఆటిట్యూడ్ తీసుకొని పార్టీ ఇమీడియట్ గా విత్ ఇన్ టౌన్ లో అయితే విత్ ఇన్ 10 మినిట్స్ సార్. ఒకప్పుడు రూరల్ ఏరియా అయితే నియర్ బై ఉన్నారంటే 12 మినిట్స్ టైం తీసుకుంటారు సార్. ఓకే సార్, మీరు చెప్తుంది బాగానే ఉంది, కానీ శ్రీకాకుళం టౌన్ సరౌండింగ్ లోనే బలగ గాని లేదా గోనపాలెం లేదా పురుషోత్తపురం కాలనీ ఈ చుట్టుపక్కల తోటపాలెం ఈ ప్రాంతంలో ఎక్కువగా పేకాట ఆడుతుంటారని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, అక్కడ కూడా పనిచేసే అవకాశం ఉందా? అక్కడ కూడా పనిచేస్తా సార్. ముందు మేము బుషెస్ క్లియరింగ్ ఎక్కడైతే ఇలాంటి జరుగుతున్నాయో అక్కడ మొత్తం బుషెస్ అన్ని క్లియర్ చేసి ముందు లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. దానివల్ల వాళ్ళకి ఇంకా నైట్ టైం అయినా అవకాశం ఉండదు సార్ ఆడడానికి. కానీ అలాగే ఇంకొక వేరే అసాంఘిక కార్యక్రమాలు కూడా అక్కడ జరగకుండా చూడడానికి అది ఉపయోగపడుతుంది సార్. ఓకే సార్, బుషెస్ ఉన్న దగ్గర మాత్రం కెమెరా వెళ్తాయి, కానీ తోటపాలెం కానీ చిలకలపాలెం ఈ ప్రాంతంలో తోటలు ఉన్నాయి, మామిడి తోటలు జీడి తోటలు, ఆ తోటల్లో పేకాట ఆడితే తోటల్లో అసాంఘిక కార్యక్రమాలు జరిగితే మీ డ్రోన్ ఏ విధంగా అక్కడికి వెళ్తుంది? డ్రోన్ మార్నింగ్ లైటింగ్ టైమ్ లో అయితే వెళ్తుంది సార్, కానీ తోటలోకి ఏ అక్కడికి విధంగా నైట్ వెళ్తుంది? టైం అయితే అంటే ఏదో ఒక సింటమ్ అందరూ కనిపించవసరం లేదు. అక్కడ ఒక సింటమ్ అనేది ఒకటి కనబడుతుంది సార్, ఓకే వెహికల్స్ కానీ లేదా కూర్చున్నది ఉంటుంది, అంతా క్లియర్ గా కనిపించకపోవచ్చు. బట్ అది సీసీ కెమెరా ద్వారా మేము అక్కడ అబ్జర్వ్ చేసి అక్కడికి పార్టీ పంపించడం అనేది జరుగుతుంది సార్. సార్, ఈ శ్రీకాకుళంలో పెడుతున్న డ్రోన్లు ద్వారా పహారా చేయడం అనేది కేవలం శ్రీకాకుళం వరకు ఉంటుందా, ఫర్దర్ గా మీరు చెప్తున్న పలాస పైడి భీమవరం కాకుండా మీ ఇచ్చాపురం కానీ లేదా నరసన్నపేట శ్రీకూర్ము ముఖ్యంగా క్రైమ్ ఎక్కువ జరుగుతున్న గార అటువంటి ప్రాంతాలు కూడా పెడతారు? సార్ ఇవి ఓన్లీ శ్రీకాకుళానికి కాదు సార్, డిస్ట్రిక్ట్ మొత్తం వాడతాం సార్. ఇవి ప్రస్తుతానికి ఈ శ్రీకాకుళం తర్వాత ఇచ్చాపురం ఒకటి, పలాస ఒకటి, పలాస టక్కలి, అలాగే పాతపట్నము, ఇటు పక్క వచ్చేటప్పటికి మన ఇది నరసన్నపేట పోలాకి, ఈ అన్ని ఏరియాల్లో కూడా ఇది వాడబడతాయి సార్. ఈ 3 డ్రోన్లు కూడా వాడబడతాయి. ఇన్ భవిష్యత్తులో అంటే ఏం లేదు, 2-3 రోజుల తర్వాత ఒక్కొక్క ఏరియా ముందు క్లియరెన్స్ చేసి అక్కడ లైటింగ్లు ఇవి ఎక్కడెక్కడ అవన్నీ అయిపోయిన తర్వాత మిగతా టౌన్లకి ఇవి ఉపయోగిస్తాం సార్. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి, శ్రీకాకుళంలో చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కువగా పేకాట ఆడుతున్నారు, ముఖ్యంగా తోటల్లో ఇక వాడిన నాగావనది అవ్వచ్చు లేదా రాఘవులు చిలకపాలెం ఈ ప్రాంతంలో తోటల్లో పెద్ద పెద్ద పేకాట ఆడుతున్నారు, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలని పేకాట బాధితుల సంఘం ఒకటి ఉంది, ఆ సంఘం అందరు కూడా చెప్తున్నారు, దాని మీద మీరు ఏ విధంగా ఫోకస్ పెడతారండి? సార్ ఈ మధ్య కాలంలో ఈ 1 వీక్ 10 డేస్ లోపల మన హెచ్ఆర్ల లిమ్స్ లో ఉన్నాయండి, అక్కడ లాగర్ లిమ్స్ లో ఉండి ఇలాగ వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ఇమీడియట్ గా వెళ్ళి క్యాచ్ చేయడం జరిగింది. వాళ్ళ మీద గేమింగ్ యాక్ట్ రిజిస్టర్ చేయడం కూడా జరిగింది సార్. ఓకే, కానీ శ్రీకాకుళం టౌన్ లోని 85 రోడ్ లో ఒక పెద్ద అడ్డా ఉంది, అడ్డాలు ఎక్కువగా అవుతుంటాయి, చాలా పెద్దవాళ్ళు ఎక్కువ వాడుతుంటారని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. అది ఎంతవరకు అనేది చెక్ చేస్తాం సార్ మేము, ఎందుకంటే ఇండోర్ లో జరుగుతున్నది మనకి డ్రోన్లు కానీ ఏమి కానీ మనం చేయలేము. ఇన్ఫర్మేషన్ పెట్టి వాళ్ళ కన్సెంట్ లోకల్ ఆఫీసర్స్ చేయాలి, వాళ్ళతోకి మోటివేట్ చేస్తారు సార్. ఎస్పీ గారు కూడా డైలీ డిఎస్ఆర్ లో ప్రథమ ప్రిఫరెన్స్ ఇదే గంజా పేకాట ఈ డ్రింకింగ్ ఈ 3 ఇళ్ళ మీద చాలా ఎక్కువగా క్రైమ్ ఎగ్నెస్ట్ ఉమెన్ మీద బాగా ఫోకస్ ఉంది, అదే పనిలో ఉంటాము. అలాంటి మీరు చెప్పారు 80 ఫీట్ రోడ్ అని, అక్కడికి దాన్ని అక్కడ ఆఫీసర్ నోటీస్ తీసుకెళ్లి వెరిఫై చేపిస్తాం సార్. సార్, ఫైనల్ గా చెప్పండి, శ్రీకాకుళం జిల్లా ప్రజలకి మీరు ఇచ్చే భరోసా ఏంటండి? ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ల్యాండ్ డాటా ప్రాబ్లమ్స్ లేవు సార్. కాకపోతే ఏంటంటే ప్రజలకు ఇచ్చేది ఏంటంటే ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది 100 కానీ 112 కానీ ఇన్ఫార్మ్ చేస్తే ఉపయోగం ఉంటుంది సార్. తర్వాత ఏంటంటే పేరెంట్స్ సొసైటీలో ఉన్నటువంటి ఆ కాలనీదారులైనా వాళ్ళ నోటీస్కు వచ్చినవి డైల్ కాల్కి ఎవరికైనా కన్సెంట్ ఆఫీసర్ కానీ కంట్రోల్ రూమ్ కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ తాలూకు ఐడెంటిటీ గోప్యంగా ఉంచి రైడ్లు చేయడం జరుగుతుంది సార్. ప్రజల నుంచి కూడా కొంత కోఆపరేషన్ అనేది మాకు కూడా అవసరం సార్. ఓకే, శ్రీకాకుళం జిల్లాలో ఇకపై నేరాలు జరగకుండా ఉండాలంటే కేవలం పోలీసులు ఒక్కరిదే బాధ్యత కాదు, ప్రజల నుంచి సహకారం కావాలంటున్నారు శ్రీకాకుళం అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ గారు. ఆయన చెప్తున్నట్లుగా
ఎప్పుడైనా ఈ సంఘటన జరిగితే కేవలం పోలీసులే కాకుండా మీకు మీరుగా ముందుగా వెళ్ళి డైల్ 100 కానీ లేదా మీ దగ్గర ఉన్న పోలీసుకు సంప్రదిస్తే వాళ్ళ వివరాలను ఎక్కడికొక్కడ బయటకు చెప్పకుండా గోప్యంగా ఉంచుతామని చెప్తున్నారు. ఇక పోలీసులకు భద్రత కల్పించడంలో పోలీసు బాధ్యత అయితే, కానీ ఆ సమాచారం పోలీసులకు అందజేయడంలో కూడా ప్రజల బాధ్యత కూడా ఉందంటూ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇది శ్రీకాకుళం అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ గారితో ఎక్స్ప్లెయిన్ చేశారు. మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.